లా చదువుతున్న యువ దంపతులు గాడి తప్పారు. గంజాయికి బానిసలై అడ్డదారులు తొక్కారు. సహచర విద్యార్థి అయిన యువతిని ఆ మత్తుబులోకి దించారు. అత్యాచారానికి పాల్పడి ఆమె నుంచి డబ్బు డిమాండ్ చేసిన ఘటన తిరుపతి జిల్లాలో సంచలనం రేపింది. కర్నూలు జిల్లాకు చెందిన యువతి నాలుగేళ్ల కిందట తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో ఎల్ఎల్బీ కోర్సులో చేరారు. కొంతకాలం కాలేజీ హాస్టల్లో ఉండేవారు. ఆ సమయంలో తిరుపతి గ్రామీణ మండలం పుదిపుట్లలో నివాసముంటున్న సహచర విద్యార్థిని సదాశివం ప్రణవకృష్ణతో స్నేహం ఏర్పడింది. తరచూ ఆమె ఇంటికి వెళ్లి వచ్చేవారు. ఆ సమయంలో ప్రణవకృష్ణ భర్త కృష్ణకిషోర్ రెడ్డితో పరిచయం అయింది. తిరుపతి జిల్లా బాకరాపేటకు చెందిన కృష్ణకిషోర్ రెడ్డి ఎస్వియు లా కాలేజీలో ఎల్ఎల్బీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. గంజాయికి బానిసలైన దంపతులిద్దరూ అప్పుడప్పుడు ఇంటికి వచ్చే యువతికి కూడా అలవాటు చేశారు. యువతి మైకంలో ఉన్నప్పుడు కృష్ణకిషోర్ రెడ్డి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ దృశ్యాలను అతని భార్య చిత్రీకరించింది. తర్వాత వాటిని చూపి బెదిరించి యువతి నుంచి బంగారు నగలు తీసుకున్నారు. చివరకు ప్రణవ్ కృష్ణ ఆ ఫోటోలు వీడియోలను బాధిత యువతి సోదరుడితో పాటు ఆమెకు కాబోయే భర్తకు పంపి డబ్బులు డిమాండ్ చేశారు. దీంతో కుటుంబ సభ్యులు ఈ నెల 25న తిరుపతి గ్రామీణ పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులిద్దరిని అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో కృష్ణకిషోర్ రెడ్డి ప్రణవ కృష్ణలను ఆయా వర్సిటీల నుంచి సస్పెండ్ చేశారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించేందుకు మా రాయలసీమ రీజనల్ కోఆర్డినేటర్ ప్రకాష్ అందుబాటులో ఉన్నారు. ప్రకాష్, గాయత్రి, ప్రధానంగా మనం చూడాల్సింది గంజాయి. గంజాయి ఏ విధంగా చుచ్చుకుపోతుందో, ఏ విధంగా బానిసలవుతున్నారనే విషయం పైన కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. ఎందుకంటే తిరుపతిలో గంజాయి విచ్చలవిడిగా గంజాయి అమ్మకాలు సాగిస్తున్న నేపథ్యం, గత 5 ఏళ్ల నుంచి కూడా 10వ తరగతి పిల్లల నుంచి కూడా గంజాయికి అలవాటు పడ్డారు. స్కూళ్ళల్లో కూడా గంజాయి దొరికే పరిస్థితి ఉన్న నేపథ్యంలో కూడా ఈ రోజు ఒక విషయం బట్ట బయలైంది. ఏదైతే పద్మావతి మహిళా యూనివర్సిటీలో ఫైనల్ ఇయర్ చదువుతున్న ప్రణవ తన స్నేహితురాలు ఎవరైతే ఉన్నారో, గత 2 ఏళ్లుగా కూడా పరిచయం ఉన్న స్నేహితురాలను తీసుకెళ్లి భర్తతో అసభ్యంగా ప్రవర్తించి, అదేవిధంగా అశ్లీలంగా ప్రవర్తించి కూడా కొన్ని వీడియోలు తీసి అత్యాచారం చేశారు. ఆ వీడియోలు కూడా తీసి అవి వీడియోలు బయట పెడతామంటూ కూడా ఆమెను బ్లాక్ మెయిల్ చేసే పరిస్థితి కనిపిస్తుంది నేపథ్యం. అక్కడ ఎవరైతే ప్రణవ కృష్ణారెడ్డి వీళ్ళిద్దరు కూడా భార్యాభర్తలు, వీరిద్దరిని కూడా ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేశారు. మరికొన్ని విషయాలు కూడా వెలుగులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఈ ఒక్క విషయంలోనే కాదు, గత కొన్ని రోజులుగా కూడా ఇలాంటివి ఎన్నో చేశారంటూ కూడా పోలీసుల నుంచి వస్తున్న సమాచారం. కర్నూలుకు చెందిన వీరే ఎవరైతే తన స్నేహితురాలను తీసుకొచ్చి గత 2 ఏళ్లుగా గంజాయికి అలవాటు చేయించి ఆ ప్రణవ ఎవరైతే ఉన్నారో, ఆమె తరచూ ఎవరైతే భర్త కృష్ణారెడ్డి చేత అత్యాచారం చేయించి ఆ వీడియోలను తీసి ఏదైతే బ్లాక్ మెయిల్ పాల్పడే పరిస్థితి కనిపిస్తుంది నేపథ్యం. ఈ నేపథ్యంలో కూడా మనం చూసినట్టయితే యూనివర్సిటీలో ఆమెను ఇప్పటికే ఏదైతే ఆమె చేస్తున్న కోర్సు నుంచి కూడా యూనివర్సిటీ వీసీ తొలగించారు. అయితే మనం ఏదైతే ఈ గంజాయికి అలవాటు పడ్డ యువకులైతేనేమి యువకులైతేనేమి ఈ విధమైనటువంటి బ్లాక్ మెయిలింగ్ పాల్పడుతూ కూడా కొందరిని ఈ విధమైన హింసిస్తూ వారి దగ్గర నుంచి డబ్బులు పొందడానికి ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు అనేది కూడా తెలిసింది. ఆ యువతిని మోసం చేసి సుమారు 10 లక్షల నుంచి 15 లక్షల వరకు కూడా డిమాండ్ చేయడంతో కూడా వారు పోలీసులను ఆశ్రయించడం, వెంటనే కూడా వారి భార్యాభర్తలను ఇద్దరిని కూడా అరెస్ట్ చేశారు అని కూడా తెలుస్తుంది. అంతేకాకుండా వివిధ ప్రాంతాల్లో, తిరుపతిలో కూడా వివిధ ప్రాంతాల్లో కూడా చిన్నపిల్లల సైతం కూడా గంజాయి బారిని పట్టారనేది కూడా తెలుస్తుంది. దీనిపైన కూడా ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం ఉక్కు పాదం మోపింది. ఈ నేపథ్యంలో కూడా గంజాయి బ్యాచ్ని ఒక్కొక్కరిని కూడా అదుపులోకి తీసుకుంటున్నారు. అదేవిధంగా డీ అడిక్టేషన్ సెంటర్లు కూడా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం చూస్తున్న నేపథ్యంలో కూడా మనం చూసినట్టయితే ఈ భార్యాభర్తలు ఏదైతే ఈ కార్యక్రమానికి పాల్గొన్నారో. రైట్, థ్యాంక్ యూ ప్రకాష్.